బాహుబలి లాంటి భారీ చిత్రం తర్వాత హీరో రాణ ప్రయాణం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలండి. సరికొత్త పాత్రలు అన్ని చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు రాణా. అయితే తనకి సెట్ అయ్యే స్టోరీలు మాత్రమే ఎంచుకుంటూ వరుస హిట్లు కొడుతున్నాడు ఇతగాడు. గాజీ, నీనే రాజు, నీనే మంత్రి లాంటి సినిమాలతో తన హవా ఏంటో చూపించేశాడు. ఇక ఇప్పుడు గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశిప సినిమాకి ట్రై చేస్తూ ఉంటే ఆ పాత్రని రాణా చేయాల్సి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటికి రాలేదు. మోహన్ బాబు ఫ్యామిలీనేమో రావణ అనే ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ సినిమాలో ఆంజనేయుడిగా రాణాని తీసుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. రావణుడిగా మోహన్ బాబు కనిపిస్తారట. బాలీవుడ్ నటీనటుల్ని కూడా తీసుకుందామని చూస్తున్నారు. ఇక ఇందులో హనుమంతుడి పాత్ర రాణాతో చేయించనున్నట్లు తెలుస్తుందన్నమాట. గత రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయనున్నారని వినికిడి. ఇక దర్శకుడు ఎవరు అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఒక దశలో మాత్రం రాఘవేందర్రావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు అని ప్రచారం మాత్రం జరిగింది. అది నిజమెంతో ఏమో తెలియదు, కానీ ఆ ప్రచారం మాత్రం అలా చక్కర్లు కొట్టింది. మొత్తానికి ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు ఎవరు వహిస్తారో చూడాల్సిందే.